సైన్యం నేరుగా గెలవలేని చోటన కిరాయి సైన్యంతో గెలుస్తోంది రష్యా. ఉక్రెయిన్కి 2 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సైనికులు మాత్రమే 90% ఉన్నారు. రష్యా దగ్గర అట్లాంటి వాళ్ళు 50% ఉన్నారు. దానివలన అది కూడా సమస్య ఫేస్ చేస్తుంది. అయితే ఈ కిరాయి సైన్యం వచ్చేటప్పటికి ఏళ్ల తరబడి అనుభవం ఉంది వాళ్ళకి యుద్ధాలు చేయడంలో. అది సిరియాలో చేశారా, చెచెన్లో చేశారా, ఎక్కడ పడితే అక్కడ. వీళ్ళు ఒక రకంగా ఆయా ప్రాంతాలు తీవ్రవాదులు. కానీ ఇప్పుడు వాళ్ళని సైన్యం పేరుతో తీసుకొచ్చి రష్యా అద్దెకు తీసుకుని చేస్తున్నటువంటి ఎఫర్ట్ భారీ ఎత్తున మార్పులు తీసుకొస్తుంది. రష్యాస్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్స్ మెన్ ఆర్ అని హై పెచ్ ఇన్ ఉక్రెయిన్స్ బ్యాటిల్ ఫీల్డ్. రష్యన్స్ ఆర్ నౌ ఇన్ కమాండ్ నాట్ ఓన్లీ ఇన్ డొనెట్స్క్ బట్ ఆల్సో ఇన్ ద లుహాన్స్క్ రీజియన్. రంజాన్ కడ్యో, వ్లాదిమిర్ పుతిన్స్ ఎలై అండ్ చెచెన్ వార్లార్డ్ సెట్ దట్ ఫైటర్స్ హ్యావ్ సరౌండెడ్ లుహాన్స్కీ బలోవీకియా అండ్ టేకెన్ ఏ స్ట్రాటజిక్ హైట్ ఇన్ ద అవుట్స్కర్ట్స్. సెవరల్ చెచెన్ యూనిట్స్ హ్యావ్ బీన్ ఆన్ ద ఫ్రంట్ లైన్ ఇన్ ఉక్రెయిన్ సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ ద వార్. నోటబుల్లీ చెచెన్ వారియర్స్ ఆర్ ఆల్సో ఫైటింగ్ ఎలాంగ్ సైడ్ ద రష్యన్ ఆర్మీ ఇన్ ద ఇంటెన్స్ బ్యాటిల్ ఫర్ బాక్ముత్ వేర్ మాస్కో ఈజ్ అబౌట్ టు రిజిస్టర్ ఏ విన్. ఎక్కడైతే వరుసబెట్టి బాక్ముత్ ప్రాంతాన్ని గెలిచివ్వడమే కాకుండా ఇప్పుడు ఇతర ప్రాంతాలను కూడా, లుహాన్స్కి ప్రాంతం మొత్తంలో ఇప్పటిదాకా ఉట్టి రష్యన్ సైన్యం ఉంటే అక్కడికి ఇప్పుడు ఈ కిరాయి సైన్యం జరిగింది. ఈ కిరాయి సైన్యం ఒక రకంగా చెప్పాలంటే నరహంతకులు అనాలి. సినిమాలో చూపించినట్టు సినిమాల్లో హీరోలు కనబడిన వాళ్ళందరినీ కాల్చుకుని వెళ్ళిపోతారు చూడండి, అట్లా కాల్చుకుని వెళ్ళేటువంటి వర్గం ఇది. కాబట్టి ఇక్కడ ఆధిపత్యం ఇటు పక్కకి చెచెన్ గ్రూప్ ద్వారా రష్యాకు వచ్చింది.